ృ్యో ఓం శ్రీ మాత్రే నమ ఉపవాసం అనేది ఉండడం ద్వారా శరీర వ్యవస్థ అనేది యమనియమాల ద్వారా పటిష్టం అవుతుంది అంటే శరీరాన్ని ఎలాగా చక్క చక్కగా క్రమశిక్షణలో పెట్టుకోవడం మనసు శరీరం ద్వారా మనసుని ఎలాగా క్రమశిక్షణగా ఉంచుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఉపవాసం అనేది చేయడం ద్వారా శరీరానికి క్రమశిక్షణ అనేది అలవడి ఎక్కువగా శక్తిని ఎక్కువగా గ్రహించడానికి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉపవాస నియమాలతో పాటిస్తారో అటువంటి వ్యక్తులు ఆ పూజా ఫలం పూర్తిగా శరీరం అనేది గ్రహించడం జరుగుతుంది ఉపవాస దీక్షలు అనేది మంచిది ఎక్కువగా శక్తిని గ్రహించడానికి తోడ్పడేటటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ప్రక్రియ శ్రీ మహావిష్ణువు యొక్క సైనం అయినటువంటి ఆదిశేషుడు ఆయన సర్పాలల్లో ఉన్నత ఉన్నత జాతికి చెందినటువంటి సర్పం అన్నమాట అలాగే పరమేశ్వరు యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి ఆయన కూడా ఆయనకి సహోదరుడు కాబట్టి ఈ దేవతా ఈ దేవతా సర్పాలనేది మన కొండలి శక్తికి కూడా ప్రతీకలు మనిషిలోని కొండటి కొండలిని శక్తిని ఆయన మెడలో ధరించడానికి ప్రతీకలు అన్నమాట ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి సర్పాన్ని సర్పజాతిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలు అనేది పొందొచ్చు ఎవరైతే శక్తిని ఉర్ధస్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటారో అటువంటి అటువంటి వ్యక్తులు కూడా స సర్పాలను పూజ చేయడం ద్వారా ఉత్తమ గతులు అనేది కలుగుతాయి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక రాయి మీద రాయి నుంచి అక్కడ అటు అటువంటి ప్రక్రియని నిర్వహించడం ద్వారా మనం సొంత గృహాలు కట్టుకోవచ్చు అనేది చాలా మంది చేస్తూ ఉంటారు అటువంటి ఉంచడం ఉంచడం అనేది మన సంకల్ప బలానికి ప్రతీక ఎవరైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అటువంటి సంకల్పాన్ని చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సొంత గృహాలు అనేది కట్టుకోవడం జరుగుతుంది బలమైన సంకల్ప శక్తిని మనం చూపించుకోవటానికి ఆ విధమైన ప్రక్రియ అనేది చేయడం ద్వారా దివ్య దృష్టి అనేది మన మీద పడి దేవత యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం